సోదర సోదరీ మనులకు నా భారతీయులందరికీ భారతదేశం ఈరోజు 74వ స్వాతంత్ర దినోత్సవ మహామహోత్సవం జరుపుకుంటున్నందులకు అందరికీ శుభాకాంక్షలతో మీ రాపోల్ దత్తాత్రి పిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్ ఈ మధ్యనే విఆర్ఎస్ తీసుకున్నాను. ఈ మధ్యనే టీటీడబ్ల్యూఏ తెలుగు టెలివిజన్స్ రైటర్స్ అసోసియేషన్లో వెల్ఫేర్ సెక్రటరీగా నియమించబడ్డాను. సాహిత్య టీవీ సాహిత్య ప్రకాష్ గారు జీవన పరిమళం మానవ సంబంధాల ప్రాణదాత మనకు అందిస్తున్న సమాజ సేవా దృక్పథంతో వస్తున్న సామెతలతో కూడుకున్న కథలతో కూడుకున్న టీవీలు వీడియోలు చూడడం వల్ల ఎంతో కొంత ఇన్స్పిరేషన్ అయ్యాను. సాహిత్య ప్రకాష్ గారు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కవితలు పెట్టాలని నిర్ణయించడంతో నాతో మాట్లాడాడు. దత్తాత్రి గారు ఎవరైనా ఉంటే కవితలు ఓ నాలుగు పంపించండి అనడంతో నా మిత్రులకు ఫోన్ చేశాను. నా మిత్రులు నన్ను గౌరవించి నాలుగు కవితలు పెట్టారు. సంతోషం. మరి నలుగురిని అడిగినప్పుడు నేను ఏదైనా ఒక కవిత పెట్టాలి అనే సందర్భంగా నేను కవిని కాకుండా సరే ఒక కవుల యొక్క ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఒక కవిత రాశాను. అది మీ ముందు పెట్టే ముందు నా దేశం గురించి రెండు విషయాలు. ఏ ఒక్కరి వల్లనో ఏ ఒక్క రోజులోనే మనకు స్వతంత్రం లభించలేదు. సుమారు 400 సంవత్సరాల వరస దండ యాత్రల వల్ల బ్రిటిష్ పరిపాలనలో పోరాడిన యోధులు వీర వనితలు మహాయోధులు వారి త్యాగ ఫలము వల్ల మనకు ఈనాడు స్వాతంత్రం లభించింది. మీ త్యాగ ఫలము వృధా కానివ్వము. మీ బాటలో మేము పయనించినప్పుడే మీకు నిజమైన నివాళులు. నరనరాన దేశభక్తిని నింపుకొని ఊరి తాడును సైతం ముద్దాడి వీర మరణం పొందిన వీరురాలా వందనం అభివందనం. ఈ త్యాగఫలం వృధా కానీయం. ఈనాడు భారతదేశ సరిహద్దుల్లో మాకు కాపలా కాస్తు మాకు ఈ స్వేచ్ఛావాయువును పీల్చుకొనడానికి అవకాశమిస్తున్న జవానులందరికీ భారతదేశం తరఫున వందనాలు. సలిట్. ఏ దేశమేగినా ఎందు కాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలపరా నీ జాతి నిండి గౌరవం అన్నారు రాయప్రోల్ గారు. మీ మాటలను మరచిపోలేము మీ రాపోలు. భారతదేశం భారతదేశంలో పుట్టినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. సందర్భం వచ్చింది కాబట్టి కవిత కవిత శీర్షిక నా దేశం నా భూమి. శీర్షిక నా దేశం నా భూమి. నా దేశం నా భూమి కర్మభూమి. నా దేశం నా భూమి యోగ భూమి. నా దేశం నా భూమి పుణ్యభూమి. నా దేశం నా భూమి వేదభూమి. వేదాలకు నిలయం నా దేశం. పంచమ వేదం భారత సంగ్రామం. భగవద్గీత భరత సంగ్రామం నుంచే పుట్టింది. ఎందరో మహాత్ములు పుణ్యాత్ములు పురుషులు మహామహామేధావులు పుట్టిన గడ్డ నా భారతదేశం. నా దేశం నా భారతదేశం. అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి నా దేశం ఓ సందేశం. అందరినీ తన పుడమి కడుపులో కన్న బిడ్డల్లా చూసుకున్న దేశం నా దేశం నా భూమి. నా దేశం నా భూమి జీరో కనిపెట్టిన దేశం.
నా దేశం నా భూమి మొదట శస్త్ర చికిత్స దేశం దేశం నా దేశం నా దేశం ఆయుర్వేద నిలయం నా భూమి వేద భూమి నా భూమి పాడి పంటలకు పచ్చని పొలాలకు నిలయం నా దేశం శరణార్థులకు ఆలయం నా దేశం నా భూమి చదరంగాన్ని కనిపెట్టిన దేశం నా దేశం నా భూమి ఐటీ రంగములో అగ్రగామి నా దేశం నా భూమి గగనరోధాంగముల రోదసిలో విజయకేతనం వెగిరేసిన దేశం నా దేశం నా దేశం నా భూమి ప్రపంచానికి విశ్వగురు నా దేశం నా భూమి ప్రపంచానికే తొలి గురువు నా దేశం నా భూమి విశ్వ విజ్ఞానానికి నిధి నా దేశం నా భారతదేశం నా దేశం నా భారతదేశం సదా స్మరామి నా దేశం నా దేహం నా భారతదేశం అన్ని మతాలకు అన్నిటికి ప్రేమాలయం నా దేశం వివిధ దేశాలకు ఆదర్శం నా దేశం నమామి నా దేశం స్మరామి చహిన్ భారతీయులారా మీతో చిన్న విన్నపం ఏ దేశమేగిన ఎందు ఖాళీ నా పొగడరా నీ జాతి నిండు గౌరవం అన్నట్టు మన దేశం ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన దేశం విరోధ దేశం మనతో విరోధం పెట్టుకున్నప్పుడు విరేద దేశం యొక్క వస్తువులు వినియోగించుకోవడం ఎంత అప్రతిష్ట ఒక్కసారి ఆలోచించండి. ఏ విరోధి విదేశ వస్తువులైనా సరే బహిష్కరించినప్పుడే ఆ మహాత్మా గాంధీ కలలు మనము నిజం చేసిన వారమవుతాము. కనుక మిత్రులారా సోదరులారా, దేశం కోసం మీరు ఏమి పోరాడ అవసరం లేదు. దేశం కోసం మీరు ఈ దేశ వస్తువులనే కొన్నప్పుడు ఈ దేశం ముందడుగు ముందుకు పోతుంది. ఏ విదేశీ వస్తువులైనా బహిష్కరిస్తాం ప్రేమతో. మీ రాపోల్ దత్తాత్రి. తదాస్సు, గాడ్ ఇస్ గ్రేట్. జై హింద్, జై భారత్, జై విశ్వగురు. భారత్ మాతాకి జై. ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ.